గత రెండు రోజుల క్రితం అక్రమంగా అన్యాయంగా ఈ చీకటి రాజ్యంలో మరి కేసీఆర్ గారి కబ్జా రాజ్యంలో ఏ ప్రజాస్వామిక గొంతు ప్రతిపక్షాలు ఉండొద్దనేటువంటి కుట్ర తోటి మరి కేసీఆర్ గారు జిల్లా మంత్రి దయాకరరావు గారు మరి వారి మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా కనబడకూడదు ప్రశ్నించకూడదన్నటువంటి కుట్ర తోటి ఈ రోజు జంగారావు రెడ్డి గారిని మరి అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది ఈ రోజు మా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మన పెద్దపేటన్న గారు ఎంపీ గారు అదే విధంగా మురళన్న గారు అదే విధంగా రాజేందర్ రెడ్డి గారు రాజన్న గారు బలరామ్ నాయక్ గారు ఇతర పెద్దలందరూ కూడా మరి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ ఈ రోజు ఈ యొక్క అణచివేత నియంత్రిత విధానాలు కొనసాగాయని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కొత్త కాదు జంగారావు రెడ్డి గారికి కూడా కొత్త కాదు కానీ మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు మాత్రం ప్రజలకు అర్థమైతా ఉంది ఇప్పటికైనా బేషరతుగా ప్రభుత్వము మరి జిల్లా మంత్రి గారు మరి వెంటనే జంగారావు రెడ్డి గారిని విడుదల చేయాలి లేనట్లయితే ఈ రోజు ఈ జైలు ముందు జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా జిల్లా ఉమ్మడి జిల్లా అంతా కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పోలీస్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం పోలీసులు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది ఆ గౌరవాన్ని కాపాడుకోండి చరిత్రలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి కానీ మీరు చేసేటువంటి డ్యూటీకి మీరు న్యాయం చేయండి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి చెంచాగిరి చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా పోలీసుల మీద తిరగబడేటువంటి రోజు వస్తుంది ఇవాళ జంగారావు రెడ్డి ఇంటి కాడ లేనప్పుడు ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించడం ఇంటి మీద దుర్మార్గంగా వ్యవహరించడం అదే విధంగా కులాల పేరు మీద తిట్టడం ఇదంతా కూడా ఏం నీతి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ విధానాలన్నీ మానుకొని వెనువెంటనే మరి జంగారావు రెడ్డి గారిని విడుదల చేయాలని ఇది ప్రభుత్వం చేసేటువంటి కుట్రలకు తెలంగాణ బలయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని ఎదిరించడం కోసం ప్రతి ఒక్క యువకుడు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డీజీపీ గారికి తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఇక్కడ మారు మారుకు మరి కేసులు పెట్టి ప్రతిపక్ష అభ్యర్థులను ప్రతిపక్ష ప్రజా పార్టీలను ప్రశ్నించే గొంతులను జైళ్లలో పెట్టడం కరెక్ట్ కాదు సంఖ్యలను పెంచుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఓడగొట్టేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం